Dobre, to pak. ఇవాళ నవంబర్ 28th 1:30 మన మహాత్మా ఫూలే గారు వదంతికి గౌరవ మేయర్ గారు అండ్ ఉంటున్న ఆఫీసర్సు అండ్ సంఘ అధ్యక్షులు అందరూ కూడా ఇవాళ మన మార్కెట్లో ఉంటున్న మన ఫూలే గారు విగ్రహంకి మర్యాద చేయడం జరిగింది. ఇవాళ ఫూలే గారు చేసిన అంత మహత్వపూర్ణ విషయం అన్నీ కూడా మనం గుర్తింపు చేయడానికి కోసము ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయి ఉన్నాము. ఫూలే గారు మా పూణేలో పుట్టి అప్పుడు ఉంటున్న బాంబే ప్రెసిడెన్సీలో జరుగుతున్న వివిధ పొలిటికల్ పోరాటములన్నీ కూడా పాల్గొని ఒక కొత్త రెవల్యూషన్ తీసుకువచ్చిన ఒక వ్యక్తి. ఆనాటి అప్పుడు ఈ బ్రహ్మానికల్ డామినెన్స్లో నుండి ఎస్పెషల్లీ బలగబడిన వర్గము వాళ్ళు సోషల్గా ఎకనామికల్గా ఎడ్యుకేషనల్గా సబ్జెక్ట్ చేసిన ఒక పరిస్థితి నుండి వాళ్ళందరూ కూడా మీటి మళ్ళీ పైన తీసుకురావడానికి కోసం ఎంతో పాటుపెట్టారు. మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ వలనవే మనం ఈ బలహబడిన వర్గం అన్ని కూడా బయటకు రావచ్చు అని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిన ఒక మహాత్మ. ఈ ఎడ్యుకేషన్ ఫస్ట్ మొదటిగా వాళ్ళు భార్యకి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసి మన సబ్సిక్వెంట్గా సావిత్రిబాయి గారు వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ ఎడ్యుకేషన్స్ కానీ ఆర్ అక్కడ అప్పుడు జరుగుతున్న ఈ సతీ ఆర్ ఇన్ఫాంట్ ఇది ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్ ఇట్లాంటి వివిధ సోషల్ ఈవెల్స్ నుంచి బయటకు రావడానికి ఇద్దరు కలిసి పోరాడిన మహాత్మ ఆయన ఒక ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి మార్కెట్ ఏరియాస్లో ఉన్నటువంటి వారి స్టాచ్యూకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి అనేక మంది పెద్దలు అధికారులందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వమే మరి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని మరి పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహామనిషి బాబా ఫూలే గారు. అయితే అప్పట్లోనే మరి స్త్రీకి విద్య ఎంతో అవసరమని చెప్పి మరి స్త్రీ విద్య కోసమే పాఠశాలను స్థాపించి కులమతాలకు అతీతంగా మరి పాఠశాలని స్థాపించినట్లయితే అన్ని కులాల వాళ్ళు ఒక పాఠశాలకు హాజరవడం మరి ఇష్టం లేక చాలామంది పిల్లలు వెనక మరి రాకుండా ఉన్నట్లయితే చివరికి తన భార్యకే మరి సావిత్రిబాయి ఫూలే గారికే మరి విద్యను నేర్పించి తన ఒక ఉపాధ్యాయురాలుగా మరి నిరూపించి అలాగే అందరికీ కూడా విద్య నేర్పించింది. ఒక ఫస్ట్ టీచర్ మనకి ఎవరన్నా ఉన్నారంటే సావిత్రిబాయి ఫూలే గారే. మరి అన్ని సమాజంలో మనకి సతీసాగమనము బాల వివాహాలు ఎక్కువగా ఉండి మరి మహిళలకి ఎంత మాత్రం కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు స్త్రీకి విద్య నేర్పించినప్పుడు మాత్రమే స్త్రీ విద్యావంతురాలు అయితేనే సమాజం కూడా డెవలప్ అవుతుందని మొట్టమొదటిసారిగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసిన గొప్ప మనిషి బాబా జ్యోతిరబాబా ఫూలే. మరి ఈ రకంగా ఇప్పుడున్నటువంటి మరి 200 సంవత్సరాల క్రితమే అప్పట్లో ఉన్న పరిస్థితులకి వ్యతిరేకంగా పోరాడి సమాజం